वेलकम टू होम ट्यूशन। ईरोज मैं चुपये टापिक टिग्नोमेट्री एक्सरसाइज 11.1। वीडियो ने लाइक शेयर एंड सब्सक्राइब चाहिए। लेट बी स्टार्ट द प्रॉब्लम। ओके, सेवेंथ प्रॉब्लम स्टार्ट चेद्दाम। सेवेंथ प्रॉब्लम एमी चेदो, cot थीटा इक्वल टू 7/8। मन की प्रीवियस प्रॉब्लम लो कूडा अंते इच्चाडु कदा, 3 × tan A = 4 అని సేమ్ అలానే ఇది కూడా అన్నమాట. కానీ దీంట్లో ఫైండ్ అవుట్ చేసేది వేరు. ఓకే, స్టార్ట్ చేద్దామా. గివెన్ ఏమి ఇచ్చాడు, cot theta ఈక్వల్ టు 7/8. cot theta అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అన్నమాట. అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో 7/8 అంటే మనకి 2 వాల్యూస్ వచ్చేసింది. ఆ 2 వాల్యూస్ ఏంటి, అడ్జసెంట్ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్. ఓకే, నేను ఇక్కడ ట్రయాంగిల్ ఆల్రెడీ డ్రా చేసేసాను. అలానే తీటా ఎక్కడ నేను డ్రా చేశాను అంటే ఏ దగ్గర డ్రా చేసుకున్నాను. ఏకి ఈ తీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి, బీసీ. అప్పుడు బీసీఏ కదా, 8 అయ్యేది. మళ్ళీ తీటాకి ఆపోజిట్ అడ్జసెంట్ సైడ్ ఏంటి, 7 కదా, ఏబి కదా, సో 7. ఓకే, డయాగ్రామ్ అయిపోయింది కదా. దెన్ ఆఫ్టర్ నాకైతే 2 వాల్యూస్ తెలిసినాయి, అడ్జసెంట్ సైడ్ వాల్యూ తెలిసింది, అలానే ఆపోజిట్ వాల్యూ ఏంటో తెలిసింది. రిమైనింగ్ తెలియాల్సింది ఏంటి, రిమైనింగ్ తెలియాల్సింది హైపోటెన్యూస్. సో ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ప్రాబ్లంలో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, లెట్ బి స్టార్ట్ ద సొల్యూషన్. నేను ఈ ట్రయాంగిల్ను తీసుకొని పైథాగరస్ థీరంని అప్లై చేస్తున్నాను. సో బై యూజింగ్ ద పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఫార్ములా ఏంటి, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సో సైడ్ స్క్వేర్ ఏంటి, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. మనకి కావాల్సింది ఏంటి, ఏసీ కదా. సో ఏసీని లెఫ్ట్ సైడ్ ఉంచుకొని రిమైనింగ్ మొత్తం రైట్ సైడ్ రాసుకున్నాను. ఏబి వాల్యూ ఎంత, 7. ఓకే, 7 స్క్వేర్ ప్లస్ అలానే బీసీ వాల్యూ 8 స్క్వేర్. ఓకే, 7 స్క్వేర్ మీన్స్ 7 × 7 = 49. అలానే 8 × 8 = 64. సో 49 + 64 ఎంత, 113. మనకి కావాల్సింది ఏంటి, ఏసీ స్క్వేర్ కాదు, ఏసీ వాల్యూ కావాలి. సో ఏసీ ఈక్వల్ టు √113. √113కి వాల్యూ ఉందా, లేదు. సో అలానే ఉంచేసుకుందాం. మనకి ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో అన్ని వాల్యూస్ తెలిసినాయి కదా, ఏబీ వాల్యూ తెలిసింది, అలానే బీసీ వాల్యూ తెలిసింది, అలానే ఏసీ వాల్యూ తెలిసింది. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అది ఒకసారి రాసుకుందాం. ఓకే, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫస్ట్ వన్ ప్లస్ సైన్ తీటా ఇంటూ 1 − sin θ బై 1 + cos θ ఇంటూ 1 − cos θ. ఓకే, ఇక్కడ ఒక నేను చిన్నది రఫ్గా ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకుంటున్నాను. వాల్యూస్ కూడా ఇక్కడ తీటా ఏ బి, ఇది మీకు రైట్ యాంగిల్లా కనబడకపోయినా రైట్ యాంగిల్ అనే అనుకోండి, నేను మీకు రఫ్గా చూపించడానికి మాత్రమే డ్రా చేస్తున్నాను. ఎందుకంటే స్క్రీన్ పద్దాకు పైకి కిందకి చేంజ్ చేస్తే బాగోదు. ఓకే, ఏబి వాల్యూ 7, అలానే బీసీ వాల్యూ 8. ఓకే, మనకి సైన్ తీటా ఎంతో రాసుకుందామా. సైన్ తీటా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో తీటా ఇక్కడ ఉంది కాబట్టి తీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి, బీసీ. బీసీ వాల్యూ ఎంత, 8. సో 8 బై
హైపోటెన్యూస్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎంత వచ్చింది? రూట్ ఆఫ్ 113 వచ్చింది. సో రూట్ ఆఫ్ 113 మనకి ఈ వాల్యూ తెలిసింది కదా సైన్ తీటా. మనకి ఇంకొకటి కావాలి, సో అదేంటి? కాస్ తీటా. కాస్ తీటా అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ సైడ్ ఏంటి తీటాకి? ఏబి. ఏబి వాల్యూ ఎంత? 7. సో 7 బై ఇక్కడ హైపోటెన్యూస్ వాల్యూ కావాలి. సో హైపోటెన్యూస్ అంటే ఏంటి? ఏసి. ఏసి వాల్యూ ఎంత? రూట్ ఆఫ్ 113. సో మనకి టూ వాల్యూస్ తెలుస్తుంది. సో ఇంకా మనం ఈ ప్రాబ్లంలో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసే ముందు నాకు ఇక్కడ ఒక ఫార్ములా మెథడ్లో కనిపిస్తుంది. ఏంటంటే అది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. కింద కూడా అంతే ఉంది చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో నేను అదే రాస్తున్నాను అన్నమాట, 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్, అలానే బై 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్. 1 స్క్వేర్ మీన్స్ అంటే ఏంటి? 1 కదా. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా బై 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. ఓకే, సైన్ స్క్వేర్ వాల్యూ ఎంత? సైన్ స్క్వేర్ వాల్యూ కాదు, సైన్ వాల్యూ ఎంత చూద్దాం. 8 బై రూట్ ఆఫ్ 130. సైన్ ప్లేస్లో 1 మైనస్ సైన్ ఎంత? 8 బై రూట్ 13 కదా. సో 1 బై రూట్ 13 బై, అలానే కాస్ వాల్యూ ఎంత? 7 బై రూట్ 13 కదా. సో సబ్స్టిట్యూట్ చేద్దాం, 7 బై రూట్ 13 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ ఉంది కదా చూడండి, 8 ఇంటూ 8 ఎంత? 64. అలానే ఇక్కడ రూట్ ఉంది కాబట్టి ఈ రూటు ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, రిమైనింగ్ వన్ రాసుకున్నాను. సేమ్ అలానే కింద కూడా 7 ఇంటూ 7 49, రూట్ ఆఫ్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి 113. సో 113 మైనస్ 64 బై 113. ఇలా మీరు క్లియర్గా బ్రాకెట్స్ పెట్టుకోండి. ఓకే, ఇలా బ్రాకెట్స్ యూస్ చేస్తే మీకు ప్రాబ్లం అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. అలానే సేమ్ యాస్టీస్ నేను కింద కూడా అలానే రాసాము, 113 మైనస్ 49 బై 113. సో ఇక్కడ 113 ఏమవుతుంది? క్యాన్సిల్ అయింది. రిమైనింగ్ ఏముంది? 113 మైనస్ 64 ఎంత? 49. అలానే 113 మైనస్ 49 ఎంత? 64. సో మనకి వాల్యూ వచ్చేసిందా? ఓకే, మనం ఫైండ్ అవుట్ చేసాం. సో మనకి ఈ ప్రాబ్లంలో ఇంకొకటి కూడా ఇచ్చారు, అదేంటో ఫైండ్ అవుట్ చేద్దాం. ఏమి ఇచ్చారు? మనకి ఆల్రెడీ సైన్ తీటా వాల్యూ తెలుసు, అలానే కాస్ తీటా వాల్యూ కూడా తెలుసు. అంటే ఏంటి? 1 ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా అని రాసి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. 1 ప్లస్ 8 బై రూట్ 13 బై 7 బై రూట్ 13. సో రూట్ ఆఫ్ 113 ఇంటూ 1 ఎంత? రూట్ ఆఫ్ 113గా. సో రూట్ ఆఫ్ 113 ప్లస్ 8 బై రూట్ 113 బై, నేను మీకు ఇందాకే చెప్పాను, ఇలా బ్రాకెట్స్ క్లియర్గా రాసుకున్నారనుకోండి మీకు అర్థమవుతుంది. సో ఇంకా ఇక్కడ ఏంటి? ఇక్కడ రూట్ 113 క్యాన్సిల్ అయిపోతాయి, రిమైనింగ్ ఏముంది? రూట్ ఆఫ్ 113 ప్లస్ 8 బై 7. సో ఈ వాల్యూ ఏంటి? 1 ప్లస్ sin θ / cos θ వాల్యూ. సో మనకి ఈ 7th ప్రాబ్లమ్ చిన్న సెకండ్ వన్ కూడా కంప్లీట్ అయిపోయినాయా? లెట్ బి స్టార్ట్ ఆన్ 8th వన్. మేము ఇచ్చాను tan θ ఈక్వల్ టు రూట్ 3. ఇక tan θ అని ఎందుకు అనుకున్నాము? ఇక్కడ లెట్ ఇమాజిన్ చేసుకోండి 1 ఉందని. 1 ఇంటూ tan θ అంటే ఏంటి?
అప్పుడు కూడా టాన్ తీటానేగా ఈ వాల్యూ అయితే ఏం చేంజ్ అవ్వలేదు, ఇక్కడ వన్ పెట్టుకున్నంత మాత్రమే. సో ఇమాజిన్ చేసుకోండి వన్ ఉందని, టాన్ తీటా ఈక్వల్ టు ఇక్కడ వన్ని ఏం చేస్తుంది, టాన్ తీటా మల్టిప్లై చేస్తుంది, అలానే రైట్ సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది. సో రైట్ సైడ్ రాసుకోండి. సో టాన్ తీటా వాల్యూ ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అప్పుడు ఏంటి రూట్ 3/1. డయాగ్రామ్ డ్రా చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామా. నేను డయాగ్రామ్ డ్రా చేశాను, టాన్ టీటాకి ఏంటి, సారీ టీటా కాదు ఏ, మనకి ప్రీవియస్ ప్రాబ్లంలో టీటా అన్నారు అదే నేను కంటిన్యూ చేశాను, కానీ ఏ అనమాట. సో ఏ ఏంటి, ఏకి ఆపోజిట్ బీసీ, ఓకే, అలానే అడ్జసెంట్ సైడ్ ఏబి. సో వాల్యూస్ ఇక్కడ రాసేసుకున్నాం, మనకి ఆపోజిట్ సైడ్ తెలుసు, అడ్జసెంట్ సైడ్ తెలుసు, సో హైపోటెన్యూస్ వాల్యూ ఏంటో తెలీదు. సో ఇవి తెలుసుకొని మనకి క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారో అది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, లెట్ బి స్టార్ట్ ద సొల్యూషన్. మనకి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయొచ్చు, పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు కదా. సో నేను డైరెక్ట్గా రాసేసాను ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని. ఏబీ వాల్యూ ఎంత, 1, ప్లస్ బీసీ వాల్యూ √3. సో ఇక్కడ ఏంటి స్క్వేర్ ఉంది కదా, నెక్స్ట్ స్టెప్ 1 ప్లస్ ఇక్కడ √2 స్క్వేర్ క్యాన్సిల్ అయింది, సో 3 అన్నమాట. ఈ రెండు యాడ్ చేస్తే 4 వస్తుంది. మనకి కావాల్సింది ఏసీ వాల్యూ కాబట్టి ఏసీ ఈక్వల్ టు √4. ఏసీ వాల్యూ ఎంత అవుతుంది, √4 అంటే 2 కదా, సో మనకి ఏసీ వాల్యూ కూడా వచ్చేసింది. మనకి ప్రాబ్లంలో ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు కదా, అది రాసుకుందాం. ఓకే, నేను ఇక్కడ రాసుకున్నాను సైన్ ఏ ఇంటూ కాస్ సి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ సి. ఓకే, ఫస్ట్ దీని ఇది ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీనికంటే ముందు నేను ఇక్కడ మీకు రఫ్గా ఒక డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. బిసి, ఓకే, ఏసీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాము 2, అలానే ఏబి వాల్యూ ఎంత, ఏబి వాల్యూ 1, బిసి వాల్యూ 2, 3. సో మనం డయాగ్రామ్ డ్రా చేసేసుకున్నాం, అలానే ప్రాబ్లం ఏంటో కూడా సాల్వ్ చేద్దాం. ఏసీ వాల్యూ, ఏసీ అంటే ఏంటి, ఏసీ వాల్యూ అంటే ఏంటి, ఈసారి మీరే చెప్పండి. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, సో ఆపోజిట్ సైడ్ ఏంటి, బీసీ బై ఏసీ. సో బీసీ వాల్యూ ఎంత, √3, √3/2. ఓకే, మనం ఒకటి సైన్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, అలానే కాస్ ఏ ఏంటో చూద్దాం. కాస్ ఏ అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ సైడ్ ఏంటి, ఏబి. ఏబి వాల్యూ ఎంత, 1/2, ఏసీ వాల్యూ 2 కదా, అడ్జసెంట్ సైడ్ ఏంటి, ఏసీఏ కదా, సో ఏసీ. ఓకే, నేను కాస్ ఏ కూడా ఫైండ్ అవుట్ చేశాను, అలానే కాస్ ఏ ఏంటో చూద్దాం. ఓకే, సైన్ సి తీసుకుందాం ఫస్ట్. సైన్ సి ఈక్వల్ టు సైన్ సి అంటే ఇట్ సైడ్ నుంచి చూడాలి. సైన్ సికి ఆపోజిట్ ఏముంది, ఏబి. ఏబి బై హైపోటెన్యూస్ అయితే చేంజ్ అవ్వలేదు, ఏసీ. సో ఏబి బై ఏసీ, ఏబి వాల్యూ ఎంత, 1/2. అలానే కాసి, కాసికి అడ్జెంట్ సైడ్ ఏంటి, బీసీ, బీసీ బై ఏసీ అనమాట. సో బీసీ వాల్యూ ఎంత, √3/2. మనకి 4 వాల్యూస్ ఏంది అనేది తెలుసుకున్నాం, అంటే ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో ఏంటి సైన్ ఏ ఎంత, సైన్ ఏ వాల్యూ ఎంత, √3/2 ఇంటూ
అలానే కాస్ వాల్యూ ఎంత రూట్ 3/2 ప్లస్ కాసి 1/2 ఇంటూ సైన్ ఏ సారీ సైన్ సి వాల్యూ 1/2 సో ఇక్కడ ఇంటూ ఉంది కదా మల్టిప్లై చేద్దాం రూట్ 3 ఇంటూ రూట్ 3 ఎంత 3 కదా సో 3 అలానే 2 ఇంటూ 2 4 అలానే ప్లస్ 1 ఇంటూ 1 1/4 ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది 3 ప్లస్ 1 ఎంత 4 సో 4/4 1 సో 4/4 అంటే ఏంటి 1 ఉన్నాయి కదా ఆన్సర్ సో సైన్ ఏ ఇంటూ కాస్ సి ప్లస్ కాస్ సి ఇంటూ సైన్ సి వాల్యూ ఎంత 1 ఓకే ఈ ప్రాబ్లంలో ఇంకొకటి కూడా ఇచ్చారు అది కూడా ఫైండ్ అవుట్ చేసుకుందాం ఓకే వాల్యూస్ అన్నీ మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసినాయి అవి ఒకసారి చూసి చేయొచ్చు కాస్ ఏ వాల్యూ ఎంత కాస్ ఏ వాల్యూ 1/2 ఇదిగోండి గుర్తుంచుకోండి కాస్ ఏ వాల్యూ ఎంత 1/2 అలానే కాస్ ఏ వాల్యూ రాసుకొని కాస్ ఏ వాల్యూ ఎంత √3/2 ఇందాక మనం ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసాం సైన్ ఏ ఇంటూ సైన్ సి కాస్ ఏ వాల్యూ ఏంటి 1/2 ఇంటూ √3/2 కాస్ సి వాల్యూ అనమాట మైనస్ సైన్ ఏ వాల్యూ ఎంత √3/2 ఇంటూ కాస్ సి వాల్యూ 1/2 ఈ రెండు ఇక్కడ మల్టిప్లై చేద్దామా మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది √3/4 సో √3/4 మైనస్ ఇక్కడ కూడా మల్టిప్లై చేయాలి కదా √3/4 ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ √3/4 అలానే మైనస్ √3/4 ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది అప్పుడేంది 0/4 ఆన్సర్ ఏంటి 0 కాస్ ఏ ఇంటూ కాస్ సి మైనస్ అలానే సైన్ ఏ ఇంటూ సైన్ సి వాల్యూ ఏంటి 0 సో దీంతో మనకి ఈ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయింది అంటే టోటల్గా ఈ ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ అయింది మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి